لبيك اللهم لبيك، لبيك لا شريك لك لبيك، إن الحمد والنعمة لك والملك لا شريك لك. لبيك اللهم لبيك، لبيك لا شريك لك لبيك، إن الحمد والنعمة. الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. ప్రేక్షకులార హరిక అనుక అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఆఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఇన్న ఇబ్రాహీమ కాన ఉమ్మతన్ ఖానితన్ లిల్లాహి హనీఫ వలం యకుమ్ మినల్ ముష్రికీన్. నిశ్చయంగా ఇబ్రాహీం అలైహిస్సలాం ఒక అనుసరణీయ నాయకుడు. అల్లాహ్ ఎడల మహావిధేయత కలిగల వ్యక్తి, అల్లాహ్ యందు తన మనసుని లగ్నం చేసినవాడు. ఆయన ఎంతమాత్రం ముష్రికలలోని వాడు కాదు. ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రవక్తల పితామహుడు. జీవితంలో అనివార్య యథార్థం త్యాగమైతే ఆ త్యాగానికి నిరుపమానమైన ప్రతీక హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం. ఆయన జననం చారిత్రకమైనది. ఆయన కారణ జన్ముడు. మనం ఆయన జీవితాన్ని, ఆయన జీవితం నేర్పించే పాఠాలని ఇన్షాల్లాహ్ తెలుసుకోబోతున్నాం. ఎందుకు ఆయన జీవితం నుండే పాఠాలని గ్రహించాలి అంటే, మొదటి విషయం, మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనంతరం ఆయన జీవితంలో ఎన్ని ఆదర్శాలు, ఎన్ని గుణపాఠాలైతే మనకు లభిస్తాయో మరే ప్రవక్త జీవితంలోనూ లభించాం. రెండవ కారణం, ఆయన్ను అబుల్ అంబియాగా పేర్కొనడం జరిగింది. కనుక ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం అనంతరం ఎంతమంది ప్రవక్తలైతే వచ్చారో అందరూ ఆయన సంతతికి చెందినవారు. మూడవ కారణం, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, వమన్ యర్గబ్ అన్ మిల్లతి ఇబ్రాహీమ ఇల్లా మన్ సఫిహ నఫ్సహ. మూర్ఖుడు తప్ప ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క మార్గాన్ని విడనాడేవారు, ఆ మార్గం పట్ల విముఖత చూపేవాడు మరొకడు కాజాలడు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చాడు. కనుక అదేవిధంగా ఇబ్రాహీం అలైహిస్సలాంని ప్రతి వస్తువు గుర్తు చేస్తుంది. కాబా ఇబ్రాహీం అలైహిస్సలాంని గుర్తు చేస్తుంది, మకామ ఇబ్రాహీం ఇబ్రాహీం అలైహిస్సలాంని గుర్తు చేస్తుంది, జంజం జలం ఇబ్రాహీం అలైహిస్సలాంని గుర్తు చేస్తుంది, సఫా మర్వాలు ఇబ్రాహీం అలైహిస్సలాంని గుర్తు చేస్తాయి, అలాగే ఖుర్బానీ ఇబ్రాహీం అలైహిస్సలాంని గుర్తు చేస్తుంది, అలాగే జమరాత్ల మీద కంకర్రాళ్లను రువ్వడం అనేది ఇబ్రాహీం అలైహిస్సలాంని గుర్తు చేస్తుంది. ఇలా స్వయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా విశ్వసించిన వారి కోసం ఆయన యొక్క జీవితంలో ఆదర్శం ఉంది అని చెప్పిన యొక్క మహావ్యక్తి ఎవరు అంటే ఆయనే ఇబ్రాహీం అలైహిస్సలాం. కాబట్టి మనం ఆయన జీవితాన్ని సునిశ్చితంగా పరిశీలించి ఆయన జీవితం ద్వారా మనకు లభించే పాఠాల్ని, దాని ద్వారా గుణపాఠాన్ని గ్రహించి మనం మారేందుకు, మన సమాజాన్ని మార్చుకునేందుకు ప్రయత్నించాలి, ప్రయత్నిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి. లబ్బైక లా షరీక లక లబ్బైక్ అల్లాహ్.